దుత్తులూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు విషజ్వరాల బారిన పడి మంచమెక్కుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఇంట్ల మధ్యలోనే పేడదిబ్బలు, ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు నిల్వ ఉండడంతో ఈ విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అధికారులు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టకపోగా గ్రామ సచివాలయ అధికారులు ఎవరూ కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లని స్థితిలో సచివాలయ వ్యవస్థ ఉంది. కనీసం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోండి మహాప్రభో అంటూ విన్నవించుకుంటున్నారు. జిల్లా దొత్తులూరు మండలం ఏరుకుల గ్రామం. ఈ గ్రామంలో దాదాపుగా 7 నుంచి 8 రోజులు 10 రోజుల లోపు గురించి కూడా ఈ గ్రామంలో విపరీతమైన జ్వరాలు, వైరల్ ఫీవర్స్తో గ్రామస్తులంతా కొద్ది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంట్లో మినిమం 2 నుంచి 3 గ్రామం మొత్తం మీద 50-60 మంది ఇవాళ ఈ జ్వరాలతో బాధపడుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈరోజు 2 ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈరోజు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక, ఆర్థిక స్తోమత లేక, ఈరోజు సాధారణ కూలీలు వీళ్ళంతా కూడా ఈ యొక్క అనారోగ్య కారణం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామం వైపు దృష్టి మళ్లించి జిల్లా యంత్రాంగం అంటే జిల్లా వైద్యాధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి సాధక బాధలు, ఈ యొక్క అనారోగ్య వ్యవహారాలను కూడా పరిశీలించి తక్షణమే వైద్య సదుపాయాలు అందించాలని కోరుకుంటూ, అట్లాగే ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో 2-3 ఉండడం వల్ల ఒకరింటికి ఒకరు పోలేకపోతున్నారు. ప్రతిరోజు భయం గుప్పట్లో ఈ గ్రామస్తులంతా బతుకుతున్నారు. రేపు పొద్దున ఏం జరుగుద్దా ఏంటి అనే భయాందోళన ఉన్నారు. ఇటువంటి ఫీవర్స్ మేము గడిచిన దాదాపుగా 25-30 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఒకేసారి గ్రామంలో 50-60 మంది ఈ ఫీవర్స్తో బాధపడుతున్నారంటే ఇది ఎక్కడ ఈ లోపం జరిగింది, ఏ లోపం అని చెప్పేసి ఆందోళనకరం చెందుతున్నారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఇటువైపు కన్నెత్తి చూడకపోయేసరికి నిజంగా గ్రామస్తులు కూడా చాలా ఆందోళనకరంగా బాధతో వాళ్ళు ఉన్నారు. తక్షణమే స్పందించి అధికారులు ఇవాళ ఈ పరిస్థితిని సమీక్షించాలని కోరుకుంటూ, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం కోసం ఎన్నో కొన్ని వేల కోట్లు వెచ్చించామని చెప్పేసి ఈరోజు నిధులు బడ్జెట్లో కేటాయించామని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో అవి చేరకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం అనేది మామూలు ప్రభుత్వం అనేది రక్షణ, ఆరోగ్యం, విద్య అనేది ఉచితంగా ఇస్తామని చెప్పి 10 ప్రభుత్వాలు చెప్తుంటాయి. కానీ ఇవాళ ఇక్కడ కనీసం రక్షణ ఈరోజు ఆరోగ్యపరంగా కూడా ఎవరు పట్టించుకోకుండా ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి ఇవాళ చోద్యం చూస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే దారుణమైన విషయం, బాధాకరమైన విషయం, పక్క గ్రామాల నుంచి మా గ్రామం నుంచి పక్క గ్రామాలకు వెళ్ళాలంటే ఆరోగ్యం చూపించుకోవడానికి మా గ్రామానికి రావద్దని చెప్పేసి కూడా పక్క గ్రామాలు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మా గ్రామం యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఆందోళనకరణ చెందుతాము. తక్షణమే స్పందించి మా గ్రామాన్ని యొక్క ఈ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారో అంతమందికి వచ్చింది, ఏం కొరవ ఇంట్లో ఏ ఇంట్లో తగులుకున్నా ఎంతమంది ఉంటే అంతమంది ఏరుకులలో మొత్తం. మాది ఏరుకుల గ్రామం, దొత్తులూరు మండలం, నెల్లూరు జిల్లా. గత వారం రోజులు పైమాట ఈ గ్రామంలో విషజ్వరాలు, మాకు అసలు అంతుపట్టలేని ఈ జ్వరం ఏం జ్వరం అనేది మాకే అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఇంట్లో రమారమి 5 మంది ఉంటే కనీసం 4 నలుగురు పడుకొని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళల్లో ఉన్నోళ్ళు ఉండరు, లేనోళ్ళు ఉండరు. ఆర్థిక సమ్మతులు ఉన్నాయి చాలామంది. ఈరోజు ఒక అతను నేనే స్వయంగా దగ్గరుండి ఆటో పిలిపించి ముదాం, ఈ గ్రామం ముదాం, అతను గ్రామం ముదాంకే ఇవాళ దిక్కులేదంటే మీరు అర్థం చేసుకోవాలా. గ్రామం ఇవాళ సాగుబతుకుల మధ్య ఉంటే నేను ఆటో స్వయం ఆటో దగ్గరుండి ఆటో ఎక్కించి పంపించినాము. అదేమాదిరిగా ఈరోజు ఒక అతను అడవిలో గొర్రెల కోసం వెళ్ళిపోయి అక్కడే చెట్టలో పడిపోతే మాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మేము స్వయం ఆటో బైక్ వేసుకొని ఒక ఆటో తీసుకొని పోయి గంటసేపు ఎతికి అతను ఆటో ఎక్కించి హాస్పిటల్కి పంపించొచ్చినాము. దగ్గరలో బ్రహ్మాసురం, మాకు 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాసురం గ్రామం ఉంది. ఆ గ్రామంలో రేపటి నుంచి మా ఊరు సై మీరు రావద్దు, మీ జ్వరాలు మా ఊళ్ళో కూడా మాకు అంటుతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ అధికారులు, ఈ మండల అధికారులు అందరూ కూడా ఈ వీళ్ళకి మేము స్వయంగా నేనే చెప్పాను, అమ్మ ఏంది పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లీచింగ్ పౌడర్ మాకు
ప్రభుత్వం మాకు ఇవ్వలేదు, మేము ఇచ్చే పరిస్థితులు లేము, మమ్మల్ని అడగొద్దు అన్నారు. ఒక్కరోజేమో ఆడ క్యాంప్ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా అసలు అడ్రస్ మేము కనిపించలేదు. వాళ్ళు పోయిన తర్వాత 30 మందికి ఒకే రోజు వచ్చింది. ఈ విధంగా మాకే అర్థం కావట్లేదు, చాలా బాధాకరంగా ఉంది. మేము ఏం చేయాలా, మీకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం.